Just kind of like. ॐ भद्रं कर्णे विश्रुणुयाम देवाहं भद्रं पश्ये माक्षभिर्यजत्राहं स्थिरैरङ्गैः तुष्टवागं सस्रनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाहं स्वस्ति न पूषा विश्ववेदाहं स्वस्ति नस्तार्क्ष्यो हरिष्टनेमिः సార్ మీలో మీలో ఒకడు టీజర్ లాంచ్ చూస్తున్నారు ఈ సినిమా ధనాన్ని కీర్తిని కనకధార గురిపించాల బాక్స్ ఆఫీస్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా దేవతలందరినీ అధీనంలో చేసుకున్న దైవాధీనాన్ని ఆశీర్వదిస్తున్నాను మీకు అందరికీ శుభం కలుగుతుంది ఈ నవ యాక్టర్లు ఈ కొత్త యాక్టర్లు కూడా పెద్ద యాక్టర్ల వలె ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వలె వీళ్ళు కూడా ప్రఖ్యాతి వహించి అందరికీ సుమన్ గారు ఉన్నాడు కేవలం ఆ వెంకటేశ్వర స్వామి చూడాల్సిన పని లేదు ఆయన దర్శక ఆయన చూపించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామే నాకు రోజు ఎప్పుడు నిద్రలో కనపడుతుంటాడు అటువంటి సుమన్ యొక్క క్రమశిక్షణలో మీరు కూడా పెరిగి ప్రఖ్యాతులు వహించి ఎన్నో సినిమాలు తీస్తారని మీరంతా కూడా అభివృద్ధిలోకి వస్తారని బాబా గారి యొక్క ఆశీస్సులు లక్ష్మీదేవి యొక్క వరప్రసాదం మీ అందరికీ కలుగుతుందని ఆశీర్వదిస్తున్నాను అభయం ఇస్తున్నాను ట్రైలర్ లాంచ్ యొక్క శుభప్రదమైన దినము ఇది అందరికీ మీ మనస్సులో మీలో ఒక్కడే కాదు మనలా ఒక్కడై అందరిలో కూడా ఆదిత్య ప్రొడక్షన్స్ ఏ విధంగా ఆదిత్యుడికైనా సూర్యాస్తమయాలు ఉంటాయి కానీ మన మనసులో ఉన్న ఆదిత్యుడికి అస్తమయం అనేది ఉండదు అదేవిధంగానే మీ కార్యక్రమాలు మీలో పనిచేసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తారు కీర్తి వహిస్తారు అందరికీ నమస్కారం అండి శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్పై ఇచ్చేసినటువంటి మీలో ఒక్కడు సినిమా యూనిట్ వారికి ముఖ్యంగా శ్రీనివాస్ గారు కథ మళ్ళీ నాయకుడుగా హీరోగా చేసినటువంటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా రైటర్ ధరణి కోట గారికి అమ్మ రాజశేఖర్ డ్యాన్స్ మాస్టర్ గారికి ముఖ్యంగా మన సుమన్ గారు ఇందులో తండ్రి కొడుకుల తండ్రి పాత్ర పోషించి ఈ రోజులలో బంధాలు బంధుత్వాలు మర్చిపోయినటువంటి ఈ రోజులలో ఈ తరుణంలో మంచి సినిమా తల్లి కొడుకుకి ఉన్న సంబంధం గురించి చక్కగా ఈ సినిమాను తీసినందుకు ప్రతి యూనిట్లో ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం తెలియజేస్తూ సుమన్ గారు ఎంతో గొప్పగా నటించారు అనుకుంటున్నాను గతంలో కూడా కొన్ని వందల సినిమాలు చేసినటువంటి సారు మొట్టమొదటిగా నేను చిన్నతనంలో చూసినటువంటి సినిమా తరంగిణి నుండి ఈరోజు వరకు కూడా మొన్న అన్నమయ్యలో ఎంతో అద్భుతంగా నటించి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే కృష్ణుడు రాముడుగా కనిపించారో సుమన్ గారు మనకి వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అంటే ఏడుకొండల నుంచి దిగి వచ్చారా అన్నట్లుగా అన్నమయ్యలో కనిపించారు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యూనిట్ల వాళ్ళందరికీ థ్యాంక్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యూనిట్ లాంచ్ ట్రైలర్ లాంచ్ ఆల్ ది బెస్ట్ డన్నా అండి కెమెరామెన్ సార్
నేటి సమాజంలో మనందరికీ కూడా సమాజానికి చాలా సుపరిచితమైనటువంటి ఒక అందరికీ ఆదర్శమూర్తి మన చిరంజీవి సుమన్ గారు అలాగే ఈ సినీ మీలో ఒకడు అనేటువంటి ఒక చక్కటి ప్రస్తుత సమాజానికి ఒక దిక్సూచిలా ఉపయోగపడేటువంటి ఈ సినిమా ఆలోచన కలిగినటువంటి మన చిరంజీవి కుప్పిలి శ్రీనివాసరావు అన్నీ తానై చక్కని ఈ సినిమాని సమాజానికి అందిస్తున్నటువంటి వారికి వారి దంపతులకు అలాగే వేదికపై ఉండేటువంటి పెద్దలందరూ పేరు పేరున అందరికీ కూడా దైవ నమస్సులు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మనం సమాజంలో ప్రపంచానికి ఒక గురుస్థానంలో ఉండేటువంటి దేశం మన భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఈ విలువలనే కూడా అన్ని దేశాలు గౌరవించి మనల్ని పూజ్య భావనతో చూసేటటువంటి గొప్ప ఒక ఉన్నతమైన స్థితి భారతదేశానికి భారతీయులకి సొంతం అటువంటి ఈ భారతీయ సనాతన ధర్మాన్ని వెలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద ఇటువంటి వాళ్ళు ఆయన చికాగోలో వారి సందేశాన్ని అందించిన తర్వాత ఆయనకు ఒక ఆయన ప్రశ్నిస్తారు మీడియా పర్సన్ ఏమండి మీ భారతదేశంలో స్త్రీలు ఎందుకు షేకీ అండి ఎవరని సుమన్ గారు మీ భారతదేశంలో మహిళలు షేకీ అండి ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే వివేకానందులు అంటారు మీరు నేరుగా వెళ్ళి విక్టోరియా ఎలిజబెత్కి షేక్ హ్యాండ్ ఇవ్వగలరా ఇంగ్లాండ్ రాణి గారికి అంటే వాళ్ళు ఆయన అన్నాడు అది మాకు దుర్లభం అండి అసలు అది కలలో కూడా ఊహించుకోలేము ఎవరు ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వలేరు అని వెంటనే మన స్వామి అన్నారు నా భారతదేశంలో స్త్రీలు కూడా అంతే నా భారతదేశంలో స్త్రీలు కూడా ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వరంటే విక్టోరియా ఎలిజబెత్ లాంటి అంతటి ఉన్నత స్థితిలో ఉండేటువంటి సమాజం నా స్త్రీ సమాజం అని మన దేశాన్ని పొగిడారు అటువంటి ఈ దేశంలో మన సమాజంలో నేటి ఒక పాశ్చాత్య పోకడలు స్వామి వివేకానంద చెప్పేటట్టుగా ఈరోజు యువతరం వై వాంట్ దట్ ఎడ్యుకేషన్ విచ్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్డ్ ద నాలెడ్జ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎక్స్పాండ్ దెన్ ఓన్లీ వన్ క్యాన్ స్టాండ్ వన్ సోన్ ఫీట్ అని ఈ భారత జాతికి యువతకి దిశానిర్దేశం చేశారు కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ పాశ్చాత్య పృంఖలాలలో పోకడలలో సమాజం కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మీలో ఒకటైనటువంటి సినిమా మన చిరంజీవి కుప్పిలి శ్రీనివాసరావు అన్నీ తానై గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ అందరూ కూడా ఎంత ఖర్చు పెట్టి ఈరోజు చాలా బిజినెస్లు చేసుకోవచ్చు చాలా పనులు చేసుకోవచ్చు చాలా కార్యక్రమాలకి ఆ ధనాన్ని వినియోగించవచ్చు కానీ ఈ సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి సమాజానికి ఇన్స్పిరేషన్ కలిగించాలి సమాజాన్ని తట్టి లేపాలి అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో ఎంతో ఖర్చు పెట్టి మీలో ఒకటిగా మనలో ఒకటిగా అందరిలో ఒకటిగా సమాజంలో ఒకటిగా సమసమాజంలో ఒకటిగా ఈ సమాజానికి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప సినిమా ఈ మీలో ఒకడు ఇది సమాజానికి తప్పనిసరిగా ఎంతో కొంత మేలు చేయాలని సమాజంలో అందరూ కూడా ఈ సినిమా ద్వారా ఏదైతే మనం కోల్పోతున్నామో ఏదైతే మనం ఈరోజు మన పూర్వీకుల తాలూకా పరంపరని మన తాలూకా వారసత్వాన్ని మర్చిపోతున్నామో దాన్ని ఒకసారి జ్ఞప్తి తెచ్చుకొని మానవీయ కోణంలో మనందరం కూడా నడవగలిగి తల్లిదండ్రులను పెద్దలను గురువులను సమాజాన్ని గౌరవిస్తూ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇటువంటి చక్కని సినిమాను అందించినటువంటి మన చిరంజీవి శ్రీనివాసరావు దంపతులు అలాగే వారికి సహకరించినటువంటి మరి పెద్దలు వారి కోసం చెప్పనక్కర్లేదు సుమన్ గారు వారి పేరులోనే ఉన్నది సుమన్
సుమన్ మన్ అంటే మనసు సు అంటే గొప్పదనమైన పవిత్రమైన పూజ్య భావనైన సుమన్ అంటే మంచి మనసు మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప పేరు పెట్టారు సుమన్ మంచి మనసు కలిగినటువంటి వారి మనసు మంచిదే పేరుకు తగ్గట్టుగా వారు ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు వారు తండ్రిగా నటిస్తూ వారిని కుమారుడిగా తీర్చిదిద్దుతూ ఈ సినిమాలో సమాజానికి అందించినటువంటి ఆ సందర్భం చాలా గొప్పది ఇందులో పనిచేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా భగవద్ ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని మాకు కూడా ఇటువంటి మంచి సినిమాలో మాట్లాడడానికి కూడా ఈరోజు మాట్లాడడానికి చాలా సినిమాలు మరి ఈరోజు మనం గత మన దేశ మా ఉప రాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు చాలా బాధపడ్డారు మొన్న సమాజానికి ఎటువంటి సినిమాలు మనం అందిస్తున్నాం సమాజం ఎటువైపు పోతుంది సమాజానికి సినిమాల ద్వారా ఏ మెసేజ్ ఇవ్వగలుగుతున్నామని చాలా బాధను వ్యక్తం చేశారు ఈ మధ్యనే మన హైదరాబాద్లో ఈ తరుణంలో ఇటువంటి చక్కని సినిమాని మరి తీసి సమాజానికి అందించడం మమ్మల్ని భాగస్వాములు చేయడం ఎంతో ఆనందంగా మేము స్వీకరిస్తూ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మన మీడియా మిత్రులు అలాగే పాత్రికేయ మిత్రులు మన చిరంజీవి శ్రీనివాస్ అభిమానులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ధన్యవాదాలు స్వామీజీ. చిన్న పెద్దలకు మీలో ఒకడు శ్రీనివాస్ గారు ఇవాళ ఆడియన్స్ చూసుకుంటే క్లాస్ ఆడియన్సు ఒక యాంగిల్లో ఉన్నారు. ఇవాళ సినిమా థియేటర్లోకి వచ్చే ఆడియన్స్ ఎవరంటే కేవలం యూత్ అండ్ మాస్ ఆడియన్స్. ఇవాళ పర్ఫెక్ట్గా మాసు యూత్ని కరెక్ట్గా ఏది టచ్ చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా వస్తారో అవన్నీ కూడా ఈ సినిమాలో పెడతాం జరిగింది. యాక్షన్కి యాక్షన్, ఫైట్స్గా సాంగ్స్గా అన్నీ చూసాం. తర్వాత ఫైట్ మాస్టరే ఆయన విలన్గా ఆయన యాక్ట్ చేశారు, చాలా బాగుంది. ఇక దాటితే సుమన్ గారు ఒక ఇవాళ రోజున ఒక ఫాదర్ అండ్ సన్ ఎలా ఉండాలి ఏంటి, ఫాదర్ అండ్ సన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం లేకపోతే ఒక ఇది కాకుండా ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలనేది, ఇవాళ అలా ఉంటేనే ఇవాళ సమాజం నడుస్తుంది అనే దగ్గర పర్ఫెక్ట్గా మానవీయ కోణంలో సుమన్ గారు ఫాదర్ గాను శ్రీనివాస్ గారు కొడుకు గాను ఇవన్నీ చూపించటం, ప్లస్ ఆ మీలో ఒకడు అంటే ఆ క్యారెక్టర్లో సుమన్ గారి క్యారెక్టర్ కానీ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కానీ సినిమాలో ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్, సో మీలో ఒకళ్ళు అంటే మీ మీడియాలో ఒకళ్ళు అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్గా ఇది ప్రమోషన్ అద్భుతంగా చేస్తూ ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తే రేపు శ్రీనివాస్ గారు కూడా ఈయన కానీ వీళ్ళు పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద స్టార్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే వాళ్ళు స్వామీజీ వచ్చారు, స్వామీజీ వచ్చి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు అసలు ఏంటి ఒక మహిళకి వివేకానందుడు ఏ స్థాయి అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ విక్టోరియా రాణి కంటే గొప్ప వాళ్ళు అని చెప్పి అమెరికాలో వివేకానంద గారు చెప్పిన ప్రవచనం చెప్పారు. ఇవాళ మనం చూసుకుంటే కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 175 రోజులు నిండి ముందు నడుస్తున్న సినిమా ఇప్పటికీ రికార్డు, ప్రపంచ రికార్డుగా చూసుకుంటే మన బాలకృష్ణ గారి అఖండ నిలిచింది. సో ఆ అఖండలో స్వామీజీ గారు అనుకున్న ఫీలింగ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన మోహన్ భగత్ గారు కూడా ఆయన కూడా వచ్చి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇంతమంది స్వామీజీలు ఇంతమంది ప్రవచనందరూ తీసుకుని వచ్చి వాళ్ళ ఆశీర్వచనంతో ఈ సినిమా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది ఎంతో పెద్ద సూపర్ హిట్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ ఉన్న అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇప్పుడు సుమన్ గారు అంటే ఇప్పుడు అందరూ మన వాళ్ళందరూ చెప్పారు యాజ్ టీజ్గా ఒక వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు, అలాగే రాముడుగా కూడా భక్తరామదాసులో రాముడుగా కూడా సుమన్ గారు ఆయన అంటే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఒక రాముడు ఆశీర్వచనంతో ఆయన ఒక తండ్రిగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో ఇంత మంది ఆశీర్వచనాలతో ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీలో ఒకడు సినిమా యూనిట్ వారందరికీ శుభాభినందనాలు. మీలో ఒకడు సినిమా హీరో, ప్రొడ్యూసర్, కాన్సెప్ట్, ఎవ్రీథింగ్, మనలో ఒకడు శ్రీనివాస్. మీలో ఒకడు సినిమాని తీస్తున్నాడు, మనలో ఒకడు శ్రీనివాస్. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే సుమన్ గారు మాకు 20 సంవత్సరాల క్రితమే మా హీరో, నాకు 2 సినిమాలు హీరో చేశారు ఆయన. అంటే ఈరోజు ఆయన వస్తున్నారని కూడా మళ్ళీ ప్రోగ్రామ్కి మార్చుకొని వచ్చేసాను చూడాలి కలవాలి అని. అంటే ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉండే సుమన్ గారు ఈ సినిమాలో చేయడం నీ అదృష్టం. ఎందుకంటే వారు నా ఫస్ట్ సినిమా హీరో, వారి హ్యాండ్ అంటే
పౌరాణిక పాత్రలు అందరూ వేసే అది జోకర్ లాగా ఉంటాయి. చాలా మంది పాత్రలు వేస్తారు, జోక్ చేసినట్టుగా ఉంటాయి, ముఖం చూస్తే కూడా ఏదో కామెడీ లాగా ఉంటుంది. బట్ కొందరికే కుదురుతుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మళ్ళీ సుమన్ గారు, సుమన్ గారు వెంకటేశ్వర పాత్ర ఇప్పుడు అన్నమయ్య తర్వాత కూడా 200 సినిమాలు 300 సినిమాలు చేయొచ్చు, కానీ అన్నమయ్యనే గుర్తు చేస్తున్నారు. ఈరోజు యాంకర్ మాట్లాడిన అన్నమయ్య అంటుంది. అంటే జీవితంలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్, పౌరాణికంలోని అద్భుతమైన క్యారెక్టర్స్. ఈరోజు ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారిని ఊహించుకునే అప్పుడు ఎన్టీఆర్ చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఎన్టీఆర్ ఊహించుకునే వాళ్ళం. చిన్నప్పుడు మేము ఊహ తెలిసినప్పుడు ఎన్టీ రామారావుని ఊహించుకునే దేవుడు అంటే ఇలా ఉంటాడని. ఇప్పుడు అన్నమయ్య వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి నన్ను కూడా చాలాసార్లు సుమన్ గారితో పోలుస్తున్నారు. సుమన్ గారు వెంకటేశ్వర స్వామి అండి అట్లా. అంటే మిమ్మల్ని పేరు తీస్తున్నారంటే ప్రజల్లో ప్రేక్షకుల్లో ఎంత హృదయం ఆయన, సుమన్ గారు ఎంత వెంకటేశ్వర స్వామిగా ప్రజల్లో వెళ్ళారు. తర్వాత కూడా ఎన్నో క్యారెక్టర్లు చేశారు కానీ వెంకటేశ్వర స్వామి అనేది నిలిచిపోయారు. అలాంటి అద్భుతమైన రోల్ చేసి ప్రజల ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న సుమన్ గారు ఈ సినిమాలు నటించడం మా శ్రీనివాస్కి అదృష్టం. ఎందుకంటే 2017 నుంచి శ్రీనివాస్ పరిచయం నాకు. ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం తీశాడు, ఒక మెసేజ్ ఓరియంటెడ్, హార్ట్ మీద. ఆ రోజే చెప్పాను, యూఆర్ టాలెంటెడ్, నీవు లైఫ్లో చాలా స్థాయికి ఎదుగుతావని. ఆ రోజు నాకు మళ్ళీ గుర్తు చేశాడు, మీ స్పీచ్ చూడండి సార్ అని చెప్పి. నేను ఆ రోజు ఏం చెప్పాను అంతకన్నా ఇంకా 10 టైమ్స్ ఎక్కువ ఆ రోజు హీరోగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ పాత ఫోటో చూస్తే నేనే షాక్ అయినా. పాత నార్మల్గా ఉంటాడు, ఇప్పుడు హీరో ఎట్లుండాలో అట్లా తయారయ్యాడు. నేను 5 ఏళ్ల కింద చూసిన పాత చూసి షాక్ అయిపోయినా, నువ్వేనా 5 అంటే నేనే సార్ అంటుండు. సో ఒక హీరోకు ఉండే క్వాలిటీస్ ఏం కావాలో అవన్నీ ట్రైన్ అయ్యి నిజంగా చూశాను. ఇప్పుడు ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తే నేను అంత అంటే ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ సాంగ్స్, ఫైట్స్, ఏం చేసినా కూడా ఒక హీరోకి ఏమి ఉండాలో ఆ క్వాలిటీస్తో బాగా చేసావు శ్రీనివాస్. నీ మంచి లైఫ్ ఉంది. ఆ రోజు చెప్పిన 2017లో మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి. సినిమా హిట్తో పాటు నీకు ఇంకా చాలా సినిమాలు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ పెద్దలు స్వామీజీ గారు కూడా వచ్చారు, ఆశీర్వదించారు. మా ప్రసన్న గారు, ఆయన నిర్మాతల గురించి నిరంతరం ఆయన సేవ చేస్తూ వారందరికీ ఆశీర్వదిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మా ప్రసన్న గారు, మరి వీరందరం మేము కూడా మీ తోడుగా నీడగా ఉంటాం. డెఫినెట్గా ఈ సినిమాని ప్రమోషన్ల విషయంలో కానీ సినిమా రిలీజ్ విషయంలో కానీ మేమంతా తోడుగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ శ్రీనివాస్ గారు ఆల్ ది బెస్ట్. 2017, 2022, 2023, 2024 వరకల్లా ఇంకా మీరు ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళాలని మరొకసారి కోరుతూ శ్రీనివాస్కి ఆల్ ది బెస్ట్. మంచి అంటే నువ్వు చూస్తుంటే నిజంగా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ కెమెరా టేకింగ్ అండ్ హార్స్, ఈ మధ్యన హార్స్ వాడట్లేదు, హార్స్ చాలా బాగుంది, బాగా చేసావు. సో బాగా ఖర్చు పెట్టారు, బాగా టేక్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. అందరికీ నా నమస్కారాలు. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఎందుకంటే మేము ఏ పరిస్థితిలో ఉన్నా మమ్మల్ని ముందుకు నడిపించేది వాళ్ళే కనుక వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీలో ఒకడుగా నన్ను గుర్తుపెట్టుకోవాలని, మీలో ఒకడుగా నన్ను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా తీయడానికి కారణం మా సుమన్ గారండి, మా హీరో రోల్ మోడల్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. మీలో ఒకడుగా ఆయన నన్ను గుర్తించి, శ్రీను ఈ సినిమా నేను చేస్తాను, నీకెందుకు నా అండదండలు నీకుంటా ఇప్పుడు కూడా అని చెప్పి నన్ను ముందుకు నడిపించి ఈ సినిమాని చాలా విజయవంతంగా నడిపించారు. అతన్ని నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని సినిమా నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్, మీ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. చాలా అద్భుతంగా చేశారు. అలాగే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే కారణం నా జీవితంలో నాయుడు గారు. నాయుడు గారు లేకపోతే నేను హైదరాబాద్లో లేనండి. మా ఊరు మా సర్పంచ్ గారు. ఏం మాట్లాడాలో తెలియలేదు. అందరికి థ్యాంక్స్ అండి. అంటే కవర్ అయిపోతుంది, ఆయన కవర్ అవుతారు. రెండవ చూడండి.